వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్ బుల్టెల్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలన్న దేవిరేని ఉమ, సింగిల్ టెండర్ ద్వారా ఏ వెసులుబాటు ఇచ్చారో బయట పెట్టాలంటూ డిమాండ్. గడువుకు ముందే పోలవరం పూర్తి చేస్తే పార్టీ మూసేస్తారా? టీడీపీకి మంత్రి అనిల్ సవాల్. జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నారన్న రాజేంద్ర ప్రసాద్, ఇతర కాంట్రాక్టర్లను ముందుకు రాకుండా అడ్డుకున్నారంటూ ఎద్దేవా. ఇక డీటెయిల్ చూస్తే పోలవరం ప్రాజెక్ట్ లో సీఎం జగన్ చిత్ర విచిత్రాలు చేస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ నోరు విప్పాలని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగిల్ టెండర్ ద్వారా ఏ వెసులుబాటు ఇచ్చారో బయట పెట్టాలన్నారు. దీనిపై విద్యుత్ శాఖ ఏపీ జెన్కో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ వల్ల 28 నెలలు పోలవరం పనులు ఆలస్యం కానున్నాయని దేవినేని ఉమా విమర్శించారు. ఇద్దరు సీఎంల చర్చల్లో జలవనరుల మంత్రి లేకుండా గోదావరి జలాలపై వారు చర్చలు జరిపారని, అధికారులు ఇంజనీర్లు ఎవరూ లేకుండా కాంట్రాక్టర్లతో కూర్చుని 4 గంటల పాటు చర్చలు జరిపారని విమర్శించారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. అట్లాగే ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఇవాళ 960 మెగావాట్లు విద్యుత్ ప్రాజెక్టుకి 1-2 సార్లు టెండర్లు పిలిచి రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఏదైతే ఢిల్లీ ఆధ్వర్యంలో ఆ సంస్థ రుణంతో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో టెండర్లు పిలువబడి దానికి సంబంధించిన టర్బైన్లన్నీ కూడా డిజైన్స్ ఫైనల్ అవుతా దగ్గర దగ్గర రాబోయే 2 సంవత్సరాల్లో ఫలితాలు అందబోతున్నాయి. ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లకు టెండర్ దాఖలు చేసి మెగా ఇంజనీరింగ్ సంస్థ పనులను దక్కించుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి 780 కోట్ల రూపాయలు ఆదా అయిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానంతో రాష్ట్రానికి ఆదాయం పెంచాలని సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ తో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీ అంతా బయటపడుతుందని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని మూసివేస్తారా అంటా ఉన్నాం. ఎలాగో ప్రజలు మొన్న 23 ఇచ్చారు, ఈసారి మీరు అదే మూసివేసే దగ్గరికి ప్రజలు కూడా తీసుకువెళ్తారు. ఇదే పందాగాన్ని మీరు మార్చుకోకపోతే, ఇదే విధంగా కానీ మీరు నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ప్రజలు ఇచ్చే తీర్పు ఖచ్చితంగా ఈసారి మీ పార్టీని మూసివేసే దిశగా మీరు ముందుకు అడుగులు వేయాల్సిందే. కాబట్టి ఇష్టానుసారంగా మీకు నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే అది మాట్లాడటం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈరోజు ముందుకు వెళ్తుంది, చిత్తశుద్ధితోనే పనులు చేస్తాం. ఇదే కాకుండా పోలవరం కాకుండా వెలిగొండని కూడా మేము పిలవటం జరిగింది. వెలిగొండ ప్రాజెక్టు పోతుంది. ఏదైతే మీరు ఎక్సెస్కి ఇచ్చి మీరు ధన దోపిడీ, ఈ రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేయాలనుకున్నారో ప్రతి పని మీద కూడా రివర్స్ టెండరింగ్కి పోతాం. ట్రాన్స్పరెంట్గా అందరినీ కూడా బిడ్స్ని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి
ఏదైతే గతంలో మీరు చేసిన దాన్ని కూడా అరికట్టి తీర్చు. మెగా మాక్స్ ఇన్ఫ్రా కంపెనీలకు పోలవరం ప్రాజెక్టు చేపట్టే అర్హత లేదని, ఇలాంటి కంపెనీలకు కాంట్రాక్టర్లు ఎలా ఇస్తారని గతంలో వైసీపీ నేతలు విమర్శించారని టీడీపీ నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇప్పుడే అదే మెగా కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారని విమర్శించారు. మెగా సంస్థతో జగన్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఇదంతా కాంట్రాక్టర్లు ముందుకు రాకుండా బెదిరించారని అన్నారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితావు పలికారు. మరో నేత జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఏపీ ప్రాజెక్టులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో జగన్ పెడుతున్నారని మండిపడ్డారు. వాళ్ళు ఎందుకు వేసుకోలేదు? వాళ్ళు కోట్లే వేశారు, స్టే తెచ్చుకున్నారు. విద్యుత్ కేంద్రం పైన అది రద్దు చేయడం అన్యాయం. మాకు సైట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మేము భారీ మెషినరీ జర్మనీలో జీఈ కంపెనీ వాళ్ళకి 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి భారీ మెషినరీ తయారీ కూడా అయిపోయింది. మా టెండర్ రద్దు చేయటం అన్యాయం అని వాళ్ళు హైకోర్టు చెప్తే స్టే వచ్చింది. కోర్టులో స్టే వచ్చి హక్కు ఉండేవాళ్ళు మళ్ళీ రివర్స్ టెండర్కి ఎందుకు వస్తాడు? రివర్స్ టెండర్కి నమోదు వాళ్ళు రావు రావు అంటే ఆ పాతది తప్పని ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టే కదా. అందుకని చెప్పే నమోదు వాళ్ళు రాదు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బాలుర పాఠశాల ముందు చెస్ క్రీడాకారుడు మణికట్టు మాంత్రికుడు మేకల అభినవ్ యొక్క 18వ వర్ధంతి సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ SDCA ఆధ్వర్యంలో ఓపెన్ అండ్ అండర్15 ఉమ్మడి జిల్లా చదరంగ పోటీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం బాలుర పాఠశాల ముందు చెస్ క్రీడాకారుడు మణికట్టు మాంత్రికుడు మేకల అభినవ్ యొక్క 18వ వర్ధంతి సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ SDCA ఆధ్వర్యంలో ఓపెన్ అండ్ అండర్15 ఉమ్మడి జిల్లా చదరంగ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇటు పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి స్థానిక MMP చింత కవిత రాధారెడ్డి బహుమతులు అందజేశారు. వారు క్రీడలను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల యొక్క ప్రాధాన్యతను తెలిపారు. ఇటు కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి పారుపల్లి చంద్రశేఖర్, కొండా నరసింహారావు, రవికుమార్, లింగారెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. అభినవ్తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. మీ డిగ్రీ చదువుకునే రోజులలో అభినవ్తో తరచుగా వచ్చి ఆడుతున్నాను. అలాగే ఈ కుటుంబంతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంలో అభినవ్ మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ చెస్ అభివృద్ధికి ఆటపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి ఈ టోర్నమెంట్కి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్ని రకాలుగా మాకు సహకరించి ఈ టోర్నమెంట్ సక్సెస్ చేయడంలో భాగస్వాములైనందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా సార్. అయితే మేము సూర్యాపేట జిల్లా కొత్త జిల్లా ఏర్పడి నాటి నుంచి సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ స్థాపించి ఆ రోజు నుంచి నేటి వరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి మా ఉద్దేశం, మా విజన్ ఒకటే. మా విజను రాబోయే 4 సంవత్సరాల్లో మన సూర్యాపేట జిల్లా నుంచి కనీసం 50 మంది రేటెడ్ క్రీడాకారులను తయారు చేయాలనే తలపుతోనే మేము వేసవి శిక్షణా శిబిరాలను, అదేవిధంగా అనేక కార్యక్రమాలను ఇక్కడ చేస్తూ ఉన్నాం. అభినవ్ని స్ఫూర్తిని తీసుకొని మళ్ళీ అలాంటి అభినవ్ని మళ్ళీ రావాలి, మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మన ఆట కరెక్ట్గా అవుతుంది కాబట్టి ఆటని మళ్ళీ తల్లిదండ్రులకి సరిపడా కోఆపరేషన్ ఇస్తే, అలాగే టీచర్స్కి సాయం చేయాలని కోరుకుంటూ ఆటల్ని మళ్ళీ పొందవుతూ కావాలి. ఆటల వల్ల మన దేశానికి మంచి పేరు తెచ్చుకొని మనం ఆటలతోనే ఏదైనా సాధిస్తాము అనే దానికి అభినవ్ని స్ఫూర్తి తీసుకుని ఆదర్శ అభినవ్ లాగా ఎదగాలని కోరుకుంటున్నాను. జోగులాం గద్వాల జిల్లా కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ సవిత ఆధ్వర్యంలో సర్వసభ్య మొదటి సమావేశం నిర్వహించారు.
గద్వాల జిల్లా కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ సరిత ఆధ్వర్యంలో సర్వసభ్య మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు, జిల్లా కలెక్టర్ శశాంక, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. కనెక్షన్ కలుపుతారు, ఎట్లా ఇస్తారు కరెంట్ కనెక్షన్? ఎట్లా ఇస్తారు ఇల్లీగల్? దానికి నువ్వు పోయి వచ్చినావా? మనిషి చనిపోయినట్టు పోయి వెరిఫై చేసినావా? ఏ గ్రామంలో ఒక్క గ్రామంలో మనిషి చనిపోతే పోలే పోతారు? కనీసం బాధ్యత కూడా లేదు మనుషుల నిలువంటేనే అసలు రైతు కానీ చనిపోయి మిమ్మల్ని చనిపోయి పోయిచ్చినాడు. ఒకసారి మనము ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దానికి ఖచ్చితంగా తీసుకుందాం. దానికి ఇబ్బందులు వేసి ఎక్కువ కావాలనుకోవడంలో తప్పు లేదు. ఉన్నదాన్ని మాత్రం ఖచ్చితంగా రీచ్ అవ్వడం జరిగింది. 25%, 35% ఏదైతే ఆర్బీఐ నార్మ్స్ ఉన్నాయో దాని ప్రకారం దానికంటే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మీకు సమావేశంలో మీకంటే చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని, నేతన్న నేసిన చీరలకు పేర్లు పెట్టవద్దని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. కానుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని, నేతన్న నేసిన చీరలను పేర్లు పెట్టవద్దని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. మంగళవారం మల్లకల్ మండల కేంద్రంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు కానుగా ఇస్తున్న చీరలను కొంతమంది పేరు పెట్టి బాగాలేవని చెబుతున్నారు, అనేది మంచిది కాదని తెలిపారు. చంద్రునికో నూలు పోగులా మహిళలకు ఇచ్చే ఒక అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆదరించాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతున్నాయని, నాణ్యతతో కూడిన చీరలను ప్రతి ఆడపడుచు అందుకుని బతుకమ్మ దసరా సంబరాలు చేసుకోవాలని ఆయన సూచించారు. అంటే గతంలో 73 సంవత్సరాలని మనకు స్వతంత్రం వచ్చి, మళ్ళీ అన్ని రకాల ప్రభుత్వాలని వేరే ప్రభుత్వాలను కూడా మీరు చూసినారు. కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారుగా అంటే 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి ఏ విధంగా ఉందో మీకు కళ్ళ ముందరనే కనిపిస్తుంది. గతంలో చాలా మంది మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఏ పండుగలు వచ్చినా చీరలు ఇచ్చే, ఆడపిల్లలకి చీరలు ఇవ్వాలని, అభివృద్ధి సాగునీళ్లు తాగునీళ్లు ఇన్ని గ్రామాలు అభివృద్ధి ఉన్నాయి. ఎవరన్నా రైతు చనిపోతే కనీసం రైతు చనిపోయినాడని ఈరోజు రైతు ఇన్సూరెన్స్ పెట్టి రైతులకు కూడా 5 లక్షల రూపాయలు, కనీసం 50 రూపాయల చీరలను ఇచ్చిండేనా? కనీసం ఎవరన్నా పలకరించిండ్రా మిమ్మల్ని? ఈరోజు మిమ్మల్ని ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలి, పండుగల సందర్భంలో మిమ్మల్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఏదో కోట్ల పుట్టింటికి వెళ్ళి అంటే ఒక తల్లిగారింటికి వెళ్ళి ఒక అన్ననో తమ్ముడో పంపినాడు కేసీఆర్ గారు అనే ఉద్దేశంతో చూడాలి తప్ప, మీరు ఈ చీరతోనే బతుకుతారా? ఈ ఒక్క చీరతోనే మీరు బతుకుతారా? అది అట్లా చెడు ఉద్దేశంతో చూడద్దని తల్లి. పింఛన్లు ఇప్పుడు 2016 పింఛను ఎవరని చేసిండ్రే, 2016 పింఛన్ వస్తుంది ఈరోజు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఆదుకుంటుంది. గత ప్రభుత్వాలు ఎవరు చేయలేని విధంగా ఆదుకుంటుంది. మీరు ఒక ఆడపిల్లక అన్నగా మీకు అందరు గౌరవించి ఒక చీరని ఇచ్చినారు అనుకున్నారా తప్ప, పేర్లు పెట్టాలనుకుంటే 10,000 చీర ఇచ్చినా నీకు ఆ కలర్ బాగాలేదు ఈ కలర్ బాగాలేదు పేర్లు పెట్టవచ్చు. ఆ పేర్లు పెట్టొద్దని తల్లి. దయచేసి గౌరవంగా మనకి ఇంటికి ఒక చీర పంపినాడు ఎవరన్నా, 1 కోటి మందికి ఈరోజు చీరలు ఇస్తున్నాం.
కోటి మంది తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది చీరలు ఈరోజు పంచడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ మరియు దుండిగల్ గడ్డి మైసమ్మ మున్సిపల్లో నిజాంపేట బాచపల్లి బౌరంపేట గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ మరియు దుండిగల్ గండి మైసమ్మ మున్సిపల్లో నిజాంపేట బాచపల్లి బౌరంపేట గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను ఈరోజు ఎమ్మెల్సీ షబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని పంపిణీ చేశారు. మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సంగీత కుమారెడ్డి గారు, రాజేంద్ర గారు, చేకూరి అనిత గారు, కే ఈశ్వరరావు గారు, సుశీల గారు, సమీర్ శేషమ్మ గారు, గన్నమ్మ గారు, సుబ్బమ్మ తర్వాత శ్రీ బాలకృష్ణమ్మ, ఆర్ కళావతి, కే మంజుల, కే మంజుల. దుండిగల్ ఎస్ఐపై హత్యాయత్నం. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో తెల్లవారుజామున 2.5 గంటలకు అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునే ప్రయత్నంలో కారును ఒకసారిగా ఎస్ఐపైకి తీసుకొచ్చిన అంతకులు త్రుటిలో తప్పిన ప్రమాదం. ఫారెస్ట్ అకాడమీ సమీపంలో తెల్లవారుజామున 2.5 గంటలకు అనుమానితులుగా ఉన్న వారిని పట్టుకునే ప్రయత్నంలో కారును ఒకసారిగా ఎస్ఐపైకి తీసుకొచ్చిన అంతకులు త్రుటిలో తప్పించుకున్నారు. పేట్ బషీర్బాద్ పిఎస్ లోకేష్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహారాష్ట్ర గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. నగర శివార్లోని మేడ్చల్ జిల్లా దూలపల్లిలో గణేష్ జ్యువెలరీ షాప్ ముందు అనుమానాస్పదంగా ఉన్న కారును రాత్రి విధుల్లో ఉన్న దుండిగల్ ఎస్ఐ శేఖర్ రెడ్డి పరిశీలించగా అందులో కట్టర్ షట్టర్ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రి ఉండడంతో వారిని ప్రశ్నించలోగా ఎస్ఐపైకి కారును ఎక్కించి హత్యాయత్నం చేయజేశారు. అప్రమత్తమైన ఎస్ఐ త్రుటిలో తప్పించుకుని వారిని సినిమా పక్కీలో వెంబడించారు. వారు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద ఓ చెట్టుకు కారు గుద్దుకుని పరారయ్యారు. ఎస్ఐ శేఖర్ రెడ్డి కారును స్వాధీనం చేసుకుని స్థానిక పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి తనపై జరిగిన హత్యాయత్నంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విస్తృత దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీర్బాద్ పోలీసులు. డ్యూటీలో భాగంగా ప్యాట్రోలింగ్ చేసుకుంటూ నేను నాతో పాటు డ్రైవర్ బ్రహ్మ, హెడ్ కాన్స్టేబులైజర్ హోంగార్డ్ రమేష్ వీళ్ళ ముగ్గురితో పాటు నేను డ్యూటీలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్, పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ చెక్ చేసిన తర్వాత అల్వాల్ పోలీస్ స్టేషన్ చెక్ చేసుకొని మన గుండెల పోలీస్ స్టేషన్ ఏరియాలోకి వస్తున్నాం. ఆ టైంలో దూలపల్లి ఏరియాలోకి రాగానే రోడ్డు పక్కన ఒకటి మా ఒక ఫోర్ వీలర్ ఆగి ఉన్నది. దాంట్లో ఒక కొంతమంది మంకీ క్యాప్స్ పెట్టుకొని కనపడగానే మా డ్రైవర్ అబ్జర్వ్ చేసి ఏమంటే ఆపేసి నాకు చెప్పాలని ఏమంటే అలర్ట్ అయిపోయి నేను దిగి మనం పట్టుకోవడానికి వెహికల్ వైపు 4 స్టెప్స్ని వాళ్ళు ఆ బండి స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా చాలా స్పీడ్గా నా పైకి తీసుకొని వచ్చారు. నేను వెంటనే ఒక 2 స్టెప్ వెనక్కి తీసేసి తప్పించుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు అతివేగంగా ఈ దూలపల్లి ఫారెస్ట్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే నేను మా వెహికల్ అలర్ట్, మా డ్రైవర్ని అలర్ట్ చేసి మేము వాళ్ళని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాము. చేంజ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో వాళ్ళు 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత దూలపల్లి ఫారెస్ట్ ఏరియాలో ఒక రోడ్డు పక్కన, మెయిన్ రోడ్డు పక్కన థిక్ ఫారెస్ట్ ఏరియాలో ఒక చెట్టుకి వాళ్ళ వెహికల్ ఢీకొట్టి అక్కడి నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత అది వెహికల్ని అబ్జర్వ్ చేస్తే ఆ వెహికల్ మహీంద్రా మారుతి సుజుకి ఈకో వెహికల్, దాంట్లో షట్టర్ లిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేసే రాడ్డు, తర్వాత కట్టర్, ఒక 20 వరకు స్టోన్స్ ఉన్నాయి. తర్వాత వెహికల్ స్టార్ట్ చేసే కీ ప్లేస్లో ఒకటి సీజర్, హాఫ్ సీజర్ కీలకు యూజ్ చేసి తీసుకొచ్చి కాబట్టి అది దొంగతనం చేసిన వెహికల్ అని చెప్పి అర్థమైంది. తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి మాకు ఎక్కడ కనబడ్డారో ఆ జ్యువెలరీ షాప్ ఏదైతే అక్కడికి వచ్చి చూస్తే గణేష్ జ్యువెలర్స్ అని చెప్పి ఉంది. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ లో కురిసిన వర్షానికి మునిగిన లోతట్టు ప్రాంతాలను జోనల్ కమిషనర్ శ్రీమతి హరిచందన, మియాపూర్ ఏసీపీ శ్రీ సంక్రాంతి రవికుమార్ పరిశీలించారు.
చెన్నగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ లో కురిసిన వర్షానికి మునిగిన లోతట్టు ప్రాంతాలను గౌరవ జోనల్ కమిషనర్ శ్రీమతి హరిచందన్, గౌరవ మియాపూర్ ఏసీపీ శ్రీ సంక్రాంతి రావు కుమార్ గారు, స్థానిక గౌరవ కార్పొరేటర్ శ్రీమతి నవతారెడ్డితో కలిసి పరిశీలించగా గౌరవ శాసన సభ్యులు శ్రీ అరికేపూడి గాంధీ, కార్యక్రమంలో అధికారులు మియాపూర్ సిఐ వెంకటేష్, జిహెచ్ఎంసి ఈ చిన్నారెడ్డి, డిఈ ఆనంద్, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలోని లీలాగౌడెన్లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జెడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుస్మా జగదీష్. ములుగు జిల్లాలోని లీలాగౌడెన్లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జెడ్పీ చైర్మన్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుస్మా జగదీష్ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. అధ్యక్ష వహించినటువంటి జిల్లా కలెక్టర్ మాన్యులు శ్రీ నారాయణ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి గిరిజన శాఖ మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని తొలిసారి సారక్కల ఆఫీసులు తీసుకొని మన ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో ఆడబిడ్డలకు చీరలు పంపిణీకి వచ్చినటువంటి నా అక్క నా సోదరి సత్యవతి నారాయణ గారికి, నా అక్క నా సోదరి పార్లమెంట్ సభ్యురాలు సరితక్క గారికి, నా అన్నబిడ్డ ఈ ములుగు నియోజకవర్గ శాస్త్రవేత్తలు సీతక్క గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి నా సహచర ఎంపీటీసీలు ఎంపీపీలు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అనధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చిన నా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ముందస్తు భక్తుల బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఈసారి 10 రకాల కలర్స్ తోని 100 రకాల డిజైన్స్ తోని మీ అందరి కూడా అద్భుతమైనటువంటి చేనేత కళ చేనేత కళాభిపత్తు చేసినటువంటి చీరల్ని. మహబూబాబాద్ జిల్లా నెల్లూకుదురు మండల జామా తాండాలో చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తాండాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి మీడియాకు వివరిస్తున్న స్పెషల్ ఆఫీసర్ మల్లీశ్వరి. మహబూబాబాద్ జిల్లా నెల్లూకుదురు మండలం జామతాండాలో చేపట్టిన 30 రోజులు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తాండాలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి మీడియాకు వివరిస్తున్న స్పెషల్ ఆఫీసర్ మల్లీశ్వరి. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, శ్రీనివాస్ నాయకులు, వార్డ్ మెంబర్ సుమన్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఇదే పరిధిలో పనిచేస్తాను. ఈ జీపీకే నేను స్పెషల్ ఆఫీసర్గా వచ్చాను. ఈ గవర్నమెంట్ ఈ 30 రోజుల ప్రణాళిక తీసుకొచ్చిన దాని ప్రకారం మేము 6వ తారీఖు రోజు ముందుగా గ్రామ సభ పెట్టుకోవడం జరిగింది. ఈ జీపీ నందు గ్రామ సభ పెట్టుకొని ముందు కోఆప్షన్ నెంబర్స్ను ఎవరు ఎంపిక చేయాలని వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. తర్వాత స్థాయి సంఘాలను మేము కమిటీలను కూడా వేయడం జరిగింది. ఈ స్థాయి సంఘాల కమిటీలను వేసుకొని అందరం కలిసి ఈ దీనికి ఆమ్లెట్ ఆఫ్ తండాలు ఉన్నాయి. నిమ్మ తండ, చతుర్ తండ, జాజు తండ ఉంది. మేము ఇక్కడ జామ తండ మొత్తం తిరిగి ఇక్కడ సమస్యలు ఏమున్నాయని చెప్పి నాతో పాటు సర్పంచ్, నేను, పంచాయతీ సెక్రటరీ, ఆశ, తర్వాత అంగన్వాడీ టీచర్స్, వార్డు సభ్యులు అందరం కలిసి ప్రతి గల్లీ గల్లీ తిరగడం జరిగింది. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని ముందు సమస్యలను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సమస్యలపైన ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించి ఒక్కొక్క సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించక రావాలని చెప్పి ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాము. ముఖ్యంగా మేము ఇక్కడ గుర్తించిన సమస్యలు ఏంటి అంటే రోడ్లు క్లీనింగ్ చేయడము. రోడ్లు క్లీనింగ్ చేసిన తర్వాత ఇంటింట్లో ఇంతకుముందు ఇచ్చిన చెట్లు పెట్టిందా పెట్టలేదా అని చూడడం జరిగింది, నాటిందా నాటలేదా అని. తర్వాత ఇంకుడు గుంటలు, తర్వాత లాట్రిన్స్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, ఎవరెవరు యూజ్ చేయట్లేదని మేము గుర్తించడం జరిగింది. యూజ్ చేయని వాళ్లకు, కట్టని వాళ్లకు, ఇంకుడు గుంటలు యూజ్ చేయని వాళ్లకు వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది జీపీ నందు. తర్వాత మిగతా విలేజ్లలో రెసిడెన్షియల్ ఆఫ్ జాజు తండ, నిమ్మ తండ వాటికి వెళ్ళడం జరిగింది. అక్కడ కరెంటు సమస్యలు ఏమున్నాయి, నీళ్ల సమస్యలు ఏమున్నాయి, రోడ్డు సమస్యలు ఏమున్నాయి అని అక్కడ సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. అక్కడ సమస్యలను గుర్తించి అక్కడ డోజర్ తోటి దుర్గమ్మ గుడి దానియా బుక్కే దానియా తండ దగ్గర నుంచి
దుర్గమ్మ గుడికా నుంచి నిమ్మతండ వరకు డోజర్ తోటి మొత్తం అక్కడ రోడ్డు క్లీనింగ్ చేయడం జరిగింది. దోమల మందు కొట్టడం జరిగింది. మా సర్పంచ్ కూడా మస్తు ఉత్సాహంతో మంచి ఉత్సాహంతో మమ్మల్ని ప్రోత్సహించి మంచి పనులు చేపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం దుర్గాభవాని తండా పరిధిలోని మూడు తండాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఇరు వర్గాల మధ్యన ఘర్షణ ఏర్పడింది. మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు మరియు ఎంపీడీఓ వేణుగోపాల్ చొరవతో గొడవ సద్దు మరిగింది. మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం దుర్గాభవాని తండా పరిధిలోని మూడు తండాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం ఇరు వర్గాల మధ్యన ఘర్షణ ఏర్పడింది. మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు మరియు ఎంపీడీఓ వేణుగోపాల్ చొరవతో గొడవ సద్దు మరిగింది. ఎంపీడీఓ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నెల్లికుదురు మండలంలోని దుర్గాభవన్ తండా గ్రామ పంచాయతీలో మూడు తండాలు గలవు. ఇందులో ఒకటి పిణ్యతండా, రామోజీ తండా, భగ్నతండా. ఇందులో గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి ఇందులో గ్రామ పంచాయతీ ఎక్కడ పెట్టాలనేది కొంచెం మూడు తండాల మధ్యలో ఏకాభిప్రాయం లేకుండే అందుకని ఇప్పుడు మన సర్పంచ్ గారు అధ్యక్షతన ఈరోజు సెక్రటరీ గారు మనకు స్పెషల్ ఆఫీసర్ గారు ఇక్కడ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందుకు మండల స్పెషల్ ఆఫీసర్ మనకు బాలరాజు సార్ గారు, అలాగే ఎంపీడీఓ నేను, ఎంపీఓ ఆర్ఐ గారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో మూడు తండాల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకు భగ్న తండా వాళ్ళు, రామోజీ తండా వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యలో ఉన్నది కనుక మనకు రామోజీ తండాలో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని చెప్పి అందులో ఇక్కడ గ్రామ ప్రజల తరపున ఇక్కడ ఒక ఎకరం మీద 10 గుంటల ల్యాండ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఆ ల్యాండ్కి సంబంధించి సర్వేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారా లేదా అనేది అది తదుపరి వాళ్ళు ఎంక్వైరీ చేసి తెలుసుకుంటారు. మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామంలో చేపట్టిన గ్రామ పంచాయతీ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామంలో జరిగిన అభివృద్ది పనుల గురించి మీడియాకు వివరణ ఇస్తున్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ రాములు, గ్రామ సర్పంచ్ భూమిర అశోక్. మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామంలో చేపట్టిన గ్రామ పంచాయతీ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జరిగిన పలు అభివృద్ది పనుల గురించి మీడియాకు వివరణ ఇస్తున్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంఈఓ రాములు, గ్రామ సర్పంచ్ భూమిర అశోక్, కలెక్టర్ సెక్రటరీ రాకేష్, అంగన్వాడీ టీచర్లు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లో పోషకాహారం గురించి శ్రీమంతాలు గర్భిణీ స్త్రీలకు, పిల్లలకి అన్నం పథకాలు ఇవ్వడం, అందరి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఈరోజు ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు హ్యాపీగా ఉంది. ప్రతి ప్రోగ్రామ్ లో మేము అంగన్వాడీ టీచర్స్ అందరం పాల్గొనడం, ప్రతి ఒక్కరికి కలిసిమెలిసి పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవలిగూడెం గ్రామ పంచాయతీ తరఫున గ్రామ సర్పంచ్ గారికి, ఎంఈఓ గారికి, స్పెషల్ ఆఫీసర్కి, పంచాయతీ కార్యదర్శి గారికి అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ 30 రోజుల ప్రణాళిక భాగంగా హరితహారం, ఇనుకుడు గుంటలు, పాత బావిలు, రోడ్లు ఏమిటిందో చెత్త, ముళ్ళ చెట్లు కానీ ఇలాంటివి కానీ అన్ని పరిశుభ్రంగా చేసుకున్నాం. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పనులు కానీ అందరు అంగన్వాడీ టీచర్స్ కానీ, వార్డ్ మెంబర్లు కానీ, సర్పంచ్ కానీ, ఎంఈఓ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ అందరం కలిసి ఏకంగా కలిసిమెలిసి మొత్తం పరిశుభ్రంగా చేసుకొని మా విలేజ్ని డెవలపింగ్ కోసం అందరం తోడ్పడి అందరం సక్సెస్ కోసం చాలా అనుకూలంగా అందరూ కలిసి వచ్చారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న గౌరవంతోనే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఆమె సోమవారం నాడు పాపన్నపేట మండలంలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న గౌరవంతోనే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడించారు. ఆమె సోమవారం నాడు పాపన్నపేట మండలంలోని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపడుచులు ఆత్మగౌరవంతో బతకాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం వినూత్న పథకాలు చేపడుతున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గడిల షర్మిల,
మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పుల్లన్న ప్రశాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు గడిల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ గారికి, అదేవిధంగా మరి ప్రశాంత్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఇన్ని లక్షల మందికి ఆడబిడ్డలకు మన చీర పంపిస్తున్నంటే అది ఇంకోటి ఏంటంటే గౌరవం. బతుకమ్మ పండక్కి ఆడబిడ్డకి చీర పెట్టడం అనేది ఒక గౌరవం. అబ్బా మా అన్న కేసీఆర్ నాకు చీర పంపించిండు, అది ఎట్లున్నది ఏమున్నది ఏ రంగచ్చింది అనేది కాదు ముఖ్యం, కానీ ఒక ఆడబిడ్డ లెక్క మన గౌరవం దక్కుతుంది, ఈ రాష్ట్రానికి గౌరవం దక్కుతుంది, రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకే గౌరవం దక్కించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఒక చీర పంపిస్తా ఉన్నాడు, అది మనకు సంతోషం. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, ఆడబిడ్డలకు ఇంకొక పథకం. 65 ఏళ్ళు వెళ్ళిన పెద్ద మనిషి రోజు ఎప్పుడు వచ్చి ఇట్లా ముందర కూర్చుంటే బాధ అనిపిస్తుండే ఒకప్పుడు, ఇప్పుడు బాధ లేదు. 1000 రూపాయలు వేయింది, 2000 రూపాయల పెన్షన్ చేసుకున్నాం మనం. జర 2000 పెన్షన్ చేసుకుంటే ఇంత మనమనికి ఏమైనా కొనిచ్చుకోవచ్చు, కోడలు కూడా పండుగ ఒక చీర కొనుక్కొని చెప్పి 200 రూపాయలు ఇచ్చే అత్తకు కెపాసిటీ వచ్చింది ఇప్పుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. మాత్రం చూస్తున్నాను నేను సూపర్ టీవీ న్యూస్. నమస్కారం.